ప్రతి రెండు గంటలకు ఒక అత్యాచారం జరుగుతోంది ఈ మాట వినగానే భయంగా ఒక పక్క ఆశ్చర్యంగా మరోపక్క ఆందోళనకరమైనటువంటి ఫీలింగ్ కలుగుతుందా ఎస్ ప్రతి రెండు గంటలకు ఒక మహిళ మీద అత్యాచారం జరుగుతుందంటే ఎవరికైనా సరే ఒక భయం ఒక ఆవేదన ఒక ఆక్రందన కలగక మనం అయితే అదృష్టశాత్తు అది మన దేశంలో మాత్రం కాదు మన పక్క దేశం మన దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్లో ఎస్ పాకిస్తాన్లో ప్రతిరోజు ప్రతి రెండు గంటలకు ఒక మహిళ మీద అత్యాచారం జరుగుతుందట ఎంత దారుణమైన విషయం రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు తాజాగా అక్కడ ఉన్నటువంటి ఒక టీవీ ఛానల్ సర్వే జరిపినటువంటి నేపథ్యంలో ఈ కాలంలోనే దాదాపు ముప్పై వేల మంది మీద అత్యాచారం జరిగినట్టుగా తెలుస్తుంది అంటే సగటున ప్రతి రెండు గంటలకు ఒకసారి అత్యాచారం జరుగుతోందట ఆ యొక్క సర్వే సారాంశం ఆ లెక్కలు బట్టి తెలుస్తోంది ఇవి కేవలం పోలీసు రికార్డులో నమోదైనటువంటి కేసులు అఫీషియల్గా నమోదైనటువంటి కేసులు మాత్రమే అనఫీషియల్గా ఉన్నటువంటి కేసులు అంటే పోలీసు రికార్డులకు ఎక్కనివి కంప్లైంట్ చేయని కేసులు బోలెడ్ ఉన్నాయి అంటే ఇవి కేవలం పోలీస్ రికార్డులకు ఎక్కాయంటే కేవలం వన్ ఆర్ టూ పర్సెంట్ మాత్రమే అనుకోవచ్చు అంతకు మించి స్థాయిలో అక్కడ కేసులు ఉన్నాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు అంటే పాకిస్తాన్లో ఎంత దయనీయమైన పరిస్థితి ఉందో మహిళల అంటే ఎంత చిన్న చూపు ఉందో ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉందో మనకు అర్థం చేసుకోవచ్చు అంటే ప్రతి రెండు గంటలకు ఒక మహిళ మీద దాష్టకం జరుగుతోంది అందులో కూడా అలా కేసు పెట్టి కోర్టుకు వెళ్ళి శిక్ష పడినటువంటి దాఖలాలు చాలా తక్కువట అంటే సున్నా పాయింట్ సున్నా రెండు పర్సంటేజ్ మాత్రమే అక్కడ శిక్షలు పడుతున్నాయంట అత్యాచార కేసులు అంటే ఎంత దారుణమైన పరిస్థితుందో అర్థం చేసుకోవచ్చు ఇక మహిళల మీద రక్షణ మహిళల గురించి అక్కడ ఏమాత్రం అవగాహన లేనటువంటి పరిస్థితి ముఖ్యంగా స్త్రీ పురుష నిష్పత్తి కూడా అంతకంతకు తగ్గిపోతుందట మన ప్రపంచ జనాభాకు సంబంధించినటువంటి అంశాలు తీసుకున్నా కానీ స్త్రీ పురుష నిష్పత్తి తీసుకున్నా కానీ పాకిస్తాన్ ఎప్పుడూ అట్టడుగు స్థానంలోనే ఉంటుంది ఇప్పుడు అత్యాచారాలు దాష్టకాలు ఇంకా పెరిగిపోతున్న నేపథ్యంలో రేపటి రోజున అసలు పాకిస్తాన్లో మహిళ ఆడదే కనిపించినటువంటి స్థితికి కూడా వెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదు